చేగుంట మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో బీజేపీ చేగుంట మండల అధ్యక్షులు చింతల భూపాల్, జిల్లా కార్యదర్శి దొంతిరెడ్డి ఎల్లారెడ్డిలు మాట్లాడుతూ చేగుంట మండల కేంద్రం నుంచి దౌల్తాబాద్ మండల కేంద్రం వరకు 22.5 కోట్ల నిధులతో రోడ్డు మంజూరు చేయించినందుకు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన నుంచి దుబ్బాక నియోజకవర్గంలో అలుపెరగకుండా శ్రమిస్తున్న నాయకుడు అని కొనియాడారు. స్థానిక టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే చేయించిన అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక తమ ఎంపీ మరియు మంత్రులే ఇవన్నీ చేయించారని వాళ్ళు చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కో కన్వీనర్ చిలకమర్రి గోవింద్, బీజేపీ మండల అధ్యక్షులు శేఖర్ గౌడ్, చేగుంట పట్టణ అధ్యక్షులు సాయిరాజ్, ఇబ్రహీంపూర్ మాజీ సర్పంచ్ నాగభూషణం, సీనియర్ బీజేపీ నాయకులు భిక్షపతి, రఘువీరారావు, గడ్డమీది రఘుపతి, సంతోష్ రెడ్డి, స్వామి, వేణు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. వారం రోజుల నుంచి చెప్పుకుంటున్న టీఆర్ఎస్ నాయకులు మేమేషం రోడ్డు అని చెప్తా ఉన్నారు. దౌల్తాబాద్ మండల కేంద్రం నుంచి చేగుంట మండల కేంద్రం వరకు భయా గొల్లపల్లి తాండా, గొల్లపల్లి రాంపురం, కన్యాగారం దాకా ఇది పచ్చి పుటకం. కేసీఆర్ అన్న మాటలకు ఇది నిదర్శనం. ఎవరో కన్న బిడ్డను నా బిడ్డ అని గుద్దాడినట్టుంది ఈ ఈ ఈ చెప్పుకోవడం. ఎందుకంటే ఇది హరీష్ రావు గారు నేను చెప్పించిన అంటుండ్రు, ఎమ్మెల్యే గారు ఎంపీ గారు నేను చేయించిన అంటుండ్రు, కానీ ఇది కేవలం కేసీఆర్ మీ నాయకుడు కేసీఆర్ చెప్పిన దానికి ప్రత్యక్ష నిదర్శనంగా మేము దాన్ని ప్రూఫ్ చేస్తున్నాం బీజేపీ నాయకులు. ఎందుకంటే ఆ రోడ్డు 22.5 crores రోడ్డు, అది సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ద్వారా 22.5 crores ద్వారా మంజూరు చేయడం జరిగింది. కేవలం అది సెంట్రల్ నిధులు, అది కూడా గత అసెంబ్లీలో మన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు లేవనెత్తిన దానికి ఇది. అక్కడ పోయి ఆయన స్పెషల్ ఫండ్స్ తెస్తానడు, స్పెషల్ ఫండ్ ఆ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారము కేంద్రం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానడు, దానికి ఇది తార్కాణం నిదర్శనం. ఇది దీన్ని వాళ్ళు మేం చేసినామని ఈ చిల్లర బల్ల నాయకుడు అనడం ఎంతవరకు సమంజసమని. దౌల్తాబాద్ నుండి కర్ణంపల్లి ఎల్లమ్మ వరకు 22.5 crores మంజూరు కేంద్ర ప్రభుత్వం సిఆర్ఐఎఫ్ సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ గత మార్చి అసెంబ్లీ సమావేశంలో మన దుబ్బాక ఎమ్మెల్యే గారు రఘునందన్ రావు గారు అసెంబ్లీలో లేవనెత్తిండు. ఏమని, ఇక్కడ మారుమూల గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామాలకు సరైన రోడ్డు రవాణా లేదు, గత 40 సంవత్సరాల నుంచి రోడ్డు అభివృద్ధికి మోక్షం కల్పించలేకపోయారు, కాబట్టి ఆ రోడ్డు మంజూరు చేయగలరని చెప్పి అసెంబ్లీలో ముఖ్యమంత్రిని, రోడ్డు భవనాల శాఖ మంత్రిని అడగడం జరిగింది. వాళ్ళు అట్టి రోడ్డును మంజూరు చేయకపోగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి మన ఎమ్మెల్యే సారు రోడ్డు మంజూరు చేయించుకొస్తే మంచునూరులో కాలు చేయబడ్డాడు ఎగిరినట్టు కాలుతో ఎట్లెగురుతారో అట్లెగురుతా ఉన్నారు ఓలు టీఆర్ఎస్ నాయకులు. ఎందుకంటే మా హరీష్ అన్న ఇచ్చిండు, మా కేటీఆర్ అన్న ఇచ్చిండు, మా ముఖ్యమంత్రి అన్న ఇచ్చిండు, మా ఎంపీ అన్న ఇచ్చిండు. మీ మొఖాలకు మీరు 4 రోజులు అవుతుంది ప్రెస్ మీట్ పెట్టి, ఇది ఎప్పుడొచ్చింది ఉత్తర్వులు? నిన్నొచ్చినాయి 9 తారీఖు 2వ నెల వచ్చినాయి ఉత్తర్వులు. నీకు ఇది ఎప్పుడిచ్చిండు? నీ మా హరీష్ అన్న ఇచ్చిన ఉత్తర్వులు ఏదైతే ఉన్నాయో మీరు చూపించండి. మేము బాగా చెప్తా సెంట్రల్ ఫండ్ అయితే ఏదైతే వచ్చిందో, ఏది దౌల్తాబాద్ నుంచి వెళ్ళి జేత్రం తండ గొల్లపల్లి రాంపూర్ కన్యారం ఎల్లమ్మ వరకు 22.5 crores